సంబంధించి జ్యుడిషియల్కి సంబంధించి ఏకైకమైన కర్తవ్యం ఈ దేశ పౌరులతో చెరుకు సుధాకర్ గారిని మేము ఇవాళ ఆహ్వానించింది, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంది కూడా కారణం అది. అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న చెరుకు సుధాకర్ పైన రాజద్రోహం కేసు అప్పుడు నమోదు చేయాలి. ఎగ్జాక్ట్ పీడీ యాక్ట్ తీసుకొని పోయినా మీకు చెప్తా నేను. పీడీ యాక్ట్ తీసుకొని పోయిన తర్వాత వరంగల్కి తీసుకొని పోయిన తర్వాత పీడీ యాక్ట్ అమలు అవుతుందని చెప్పుకున్నారు, ప్రెస్లో వచ్చింది, అంతా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత వాళ్ళు రెక్టిఫై చేసుకుంటే పీడీ యాక్ట్ అనేటువంటిది అప్పటికి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాంట్లో పీడీ యాక్ట్ అమల్లో ఉన్నట్టుగా సిస్టంలో చూపెడతలేదు. ఎంత అధ్వానమో మీరు ఊహించండి, అంటే ఎంత తొందరపాటు పాలకులకు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఉంటుందంటే వెదర్ ఇట్ ఈజ్ ఇన్ యాక్షన్ ఆర్ నాట్, ఫంక్షన్ ఆర్ నాట్, అది ఉన్నదా లేదా కూడా చూసుకోకుండా నా మీద పీడీ యాక్ట్ ఉందని చెప్పేసి వాళ్ళు తోసిన ప్రకారం అంతా డ్రాఫ్ట్ చేసేసి అంతా సబ్మిట్ చేసుకుని అయిపోయింది. 10 డేస్ తర్వాత పీడీ యాక్ట్ అనేది ఇప్పుడు అమల్లో లేదు కాబట్టి ఎట్లా రెక్టిఫై చేసుకోవాలంటే అప్పటికప్పుడు మీరు చెప్పినటువంటి ఇప్పుడు రాజద్రోహానికి దరిదాపులు ఉన్నటువంటి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద జాతీయ భద్రతా చట్టం కింద అప్పుడు తీసుకొని వచ్చేసేసి అప్పుడు ఇమీడియట్గా 10 రోజులు 14 రోజుల తర్వాత ఒక అర్ధరాత్రి మళ్ళీ సిఐ గారు వచ్చింది, సార్ మిమ్మల్ని పీడీ యాక్ట్ మీరు సత్ప్రవర్తన ఉండి మీరు అంత మంచోళ్ళు కాబట్టి పీడీ యాక్ట్ ఎత్తివేస్తున్నామని చెప్పేసి కాగితం ఇచ్చాడు. మంచిదని చెప్పి కాగితం తీసుకున్నా, ఇమీడియట్గా కాగితం తీసేసుకొని ఇంకో కాగితం ఇచ్చింది, సార్ ఇప్పుడు మీరు దేశానికి జాతీయ భద్రతకి ముప్పుగా వాటిల్లు కాబట్టి మీ మిమ్మల్ని ఇప్పుడు నాసా కింద అరెస్ట్ చేసినటువంటి ఇంకొక నోటీస్ నాకు చేతులు పెట్టింది. అంటే సింపుల్గా మనము అవర్ గ్లాస్ ప్రిన్సిపల్ లోపల పైన ఉంది కిందికి వచ్చి మళ్ళీ కిందది పైకి పోతున్నట్టుగా పీడీ యాక్ట్ అనేటువంటి చట్టం ఇది కంప్లీట్ అయిపోయి ఎన్ఎస్ఏకు వెళ్ళిపోయింది. సో నాసా చట్టం కింద యాస్టిస్ పేపర్ ఇచ్చేసేసి మళ్ళీ మీ అందరిది మిగతా కత్తంగా అంతటా నడిచింది. నాసా హ్యాస్ గాట్ మోర్ గ్రావిటీ, మీ అందరికి తెలుసు పీడీ యాక్ట్ అన్న డెకాయిడ్స్ వాళ్ళ వీళ్ళ కోసం జరుగుతూ ఉంటుంది. దాన్ని నాసా జాతీయ భద్రత పెట్టిన తర్వాత దానికి నాసా కోసం మీ అందరికీ తెలుసు ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కమిటీ కూడా ఉంటుంది. ఆ కమిటీ దిల్కుషా గెస్ట్ హౌస్ రావడం, మిగతా చర్చలు జరగడం, ఇదంతా అల్టిమేట్గా ప్రభుత్వం చేసినటువంటి పనుల మీద మీ పార్లమెంట్లో అసెంబ్లీలో పెద్ద ఎత్తున గొడవ కావడం, దేశవ్యాప్తంగా ఓ ఆందోళన, అంతిమంగా కోర్టులో అది స్క్రాప్ కావడం, మా మిత్రులు భరత్ కానీ మిగతా అడ్వకేట్స్ అందరూ కూడా దాన్ని చాలా శక్తివంతంగా తీసుకొని పోవడం, ప్రకాష్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నా కోసం పీడీ యాక్ట్ మీద ఛాలెంజ్ చేసినటువంటి ప్రకాష్ రెడ్డి గారు ఎవరైతుందో వారు ఆన్ టేబుల్ ఆయనే అవ్వాలా, నా తరపున అడ్వకేట్. తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి ఆయన దీన్ని భరించలేని పరిస్థితి. అంటే పాలకులు ఎప్పుడైతే అధికారానికి బయట ఉన్నంతసేపు ఉద్యమాల గురించి లేకపోతే ప్రజల గురించి హక్కుల గురించి మాట్లాడతారో ఆ బయట నుంచి అధికారంలోకి రాగానే అంటే వీళ్ళని ఏమైనా ఆవహిస్తుందా లేదా అట్లా ఉంటేనే బాగుంటుందని వీళ్ళు కోరుకుంటారా లేకపోతే అక్కడ ఉన్నప్పుడు నటిస్తే ఇక్కడ వచ్చినాక అసలు రూపాన్ని ప్రదర్శిస్తారా? రంగం సినిమా మీరు చూసి ఉంటారు అనుకుంటా, మధ్యకాలంలో వచ్చి చాలా సినిమాలు తక్కువ చూస్తారండి, చూస్తారు, బట్ ఇట్స్ వెరీ పాపులర్. అంటే పవర్లకు రాకముందుకు ఎట్లుంటారు, పవర్కి వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంటుంది అనేటువంటి ఒక యాటిట్యూడ్ కూడా చూపెట్టినాను. నేను కూడా ఇప్పటికీ అంటే నాకు కూడా చాలా చిత్రంగా అనిపించిన అంశం ఏంటంటే ఉద్యమాలు చేసేటప్పుడు ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉన్నదో అది ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలతోటి ఉండేటువంటి పాలన తీసుకురావాలన్నటువంటి యాటిట్యూడ్ లేకుండా తమకున్నటు ఇళ్ళనిజాండని మిగతా వాటితో కలిపి ప్రభుత్వాలు వచ్చేదాకా ఒప్పుకబట్టి ప్రభుత్వంలోకి రాగానే తమ అసలు ఎజెండాని అమలు చేస్తారా ఏందని చెప్పేసి నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటాను. ఎందుకు ఈ మాట అంటే మీరు జవహర్లాల్ నెహ్రూను ఉదహరించారు, ఇక్కడ ఉదహరించారు, ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ కూడా దీనికి నో కంపారిజన్, అక్కడ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు టచ్ చేయలేదు దాన్ని, మనం ఏం మాట్లాడుకున్నాం ఆయన స్వయంగా దాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా కనీసం ఇది ఉండకూడదు అని ఆలోచన చేయాలి కదా, అది చేయాలి. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న రోజులు ఎక్కడ కూడా దేశంలో మీ రాజద్రోహం కేసు అమలు కాలే. బట్ మనం ఏమనుకుంటామంటే దురదృష్టవశాత్తు ఆయన వాళ్ళు రెక్టిఫై చేసి ఇది దూరం రాకపోయి ఉండేది. బట్ చంద్రశేఖరరావుకి సంబంధించి ఏ పీడీ యాక్ట్లు అయితే తన పొలిట్ బ్యూరో సభ్యుడు పోయి జైల్లో పడ్డాడో అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు అది. డాక్టర్ చెరుకు సుధాకర్ మీరు వాళ్ళు ఎందుకోసం పిలిచారు? మొత్తం తెలంగాణ ఉద్యమంలో ఒకే ఒక్కడు పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడ్డాడు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా మీరు నన్ను మీరు చర్చ పెట్టారు. అట్లా ఒకే ఒక్కడికి ఉన్న గౌరవం అనుకోండి, లేకపోయింటే కష్టమే అనుకోండి, బాధే అనుకోండి, అది తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి ఒక పెద్ద క్రెడిబిలిటీ అవ్వాలి. అరే ఈమె ఇంత పెద్ద పార్టీ దాంట్లో ఒక డాక్టర్ని తీసుకొని పోయారు పీడీ యాక్ట్ అంటే ఇట్లా అని చెప్పారు. రాష్ట్ర స్థాయి నాయకుడు, టీఆర్ఎస్లో పోలిట్ బ్యూరో సభ్యుడు, రాష్ట్ర స్థాయి నాయకుడు చెరుకు సుధాకర్ అంటే తెలంగాణ సమాజం మొత్తం ఎరిగినవాడు, ఆయన మీద పీడీ యాక్ట్ ఏంది, ఆయన మీద నాసా కేసింది, ఆయన మీద రాజద్రోహం కేసింది. నేను అనేది ఇంత ఓపెన్గా పీడీ యాక్ట్ ఇంత పెద్ద చర్చ జరిగి దానికి ముందు పలు సందర్భాల్లో చంద్రశేఖరరావు ఏమన్నాడు,
నేనే పౌరకుల సంఘానికి అధ్యక్షునే బాధ్యత తీసుకుంటా అన్నాడు. పీడీ యాక్ట్ లాంటి నల్ల చట్టం దేశంలో ఉండకూడదు అన్నాడు. ఇవాళ ఉన్నటువంటి హరీష్ రావు అనుకోండి, కేటీఆర్ అనుకోండి, నల్ల డ్రెస్సులు వేసుకొని రోడ్ల మీద ఊరేగినారు. నల్ల చట్టాలు వద్దు దేశంలోని. మరి పోని రాజద్రోహం కేసు లోపల ఇవాళ టీఎంసీ ఒక వైఖరి తీసుకున్నది, మహువా మొయిత్రా కేసు వేసింది, మీరు అందరూ చూసినారు. అదేవిధంగా ఎన్సీపీ నుంచి శరద్ పవార్ గారు ఓపెన్గా దేశంలో పట్టిన ఒక అలయన్స్ అవసరం ఉంది, రాజద్రోహం కేసును ఇమీడియట్ స్క్రాప్ చేయాలన్నారు. అదేవిధంగా సిపిఐ సిపిఎం అనేక రకాల పార్టీలు ఇవాళ ఒక స్టాండ్ ఇచ్చినాయి. ఎందుకు చంద్రశేఖరరావు నేను అడుగుతామన్నా, జాతీయ స్థాయిలో నాయకుడు కాదు మీరు, ఈ పాటికి మాట్లాడవలసి ఉండే కదా. ఈ పాటికి పీడీ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన జరుగుతున్న 8 సంవత్సరాలు జరుగుతున్న విశృంఖలమైనటువంటి యాటిట్యూడ్ ఉంది కదా, దీన్ని మార్చుకుంటామని చెప్పేసి ఒక మాట అనాలి కదా. ఇవాళ రియల్గా మాట్లాడుకోవాలంటే చంద్రశేఖరరావు గారు చర్చ పెట్టాలి. ఎస్, మేము కూడా రెక్టిఫై చేసుకుంటాం, పొరపాటు అవుతుంది ఇది, రాజ్యాంగానే మార్చాలంటున్న చంద్రశేఖర్ రాజద్రోహం కేసు గురించి ఎందుకు మాట్లాడలేదు? నేను ఎగ్జాక్ట్ అంటున్నా, భారత రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలనేటువంటి అవకాశం ఉంటే ఎంతో స్పేస్ ఉండగా భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే, నిజమే భారత రాజ్యాంగం మార్చగలిగే అటువంటి సాహసం ఎవరు చేయాలంటే, భారత రాజ్యాంగ స్ఫూర్తి కంటే కూడా ఇంకా డ్రాస్టిక్గా అంటే ఇంకా మౌలికంగా అనేక మార్పులు కోరుకున్నటువంటి వాళ్ళు చెప్పాలి. నేను అంటున్న స్టేటస్ కోన్ కూడా మెయింటైన్ చేసి చేతగాని వాళ్ళు భారత రాజ్యాంగాన్ని మార్చాలని అంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్ఫూర్తిని కాదని, నల్ల చట్టాలని అమలు చేసేటువంటి చంద్రశేఖర్ భారత రాజ్యాంగాన్ని మార్చేటువంటి మాట ఎట్లా మాట్లాడగలుగుతానని అడుగుతామన్నా. అందుకోసమే ఇవాళ దిస్ ఈస్ ద డిబేట్ మీద పెట్టిన కేసు అంటే లీగల్గా కోర్టు ద్వారా కొట్టువేయబడిందా, లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉపసంహరించుకుందా? నేను జైల్లో ఉన్న ఇంతమందికి అన్న మీతోటి, ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు ఇష్టంగా అనౌన్స్ చేసినటువంటి ప్రకాష్ రెడ్డి గారే, దేశాయి ప్రకాష్ రెడ్డి గారే నా కేసులో ఆన్ టేబుల్ అడ్వకేట్ జనరల్గా. సో వారు చాలా పవర్ఫుల్గా ప్రజెంట్ చేయడం ద్వారా నేను బయటికి రాగలిగిన, దాంతోపాటు బయట ఉన్న ప్రజా ఉద్యమాలు ప్రెషరు కోర్టుని కూడా కొంత ఎంతో కొంత ప్రభావితం చేసి ఉంటాయని నేను భావిస్తా ఉన్నా. ఏదైతే బయటకు వచ్చినాం నేను, అందుకోసం ఇవాళ చంద్రశేఖరరావు గారికి మా న్యూస్ ద్వారా నేను ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ మీరు ఈ పేపర్ చూస్తే ఈ పేపర్ నిండా రాజద్రోహం కేసు సంబంధించి బయట ఎంత పెద్ద బ్రేకింగ్ న్యూసో, ఇక్కడ ఇక్కడ ఉన్నట్టు ఇంతమంది అభిప్రాయాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం, మీరందరూ చూడండి. మరి దీంట్లో మనం ఎందుకు లేమని చంద్రశేఖరరావు గారు ఆన్సర్ చేయాలి. ఎందుకంటేనంటే ఇంత గొప్ప భారత రాజ్యాంగం అంటే ఇందులో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్నిసార్లు దీంట్లో అనేకమైన సవరణలు జరిగినాయి, ఇన్ని వివరాలు ఉండగా కూడా చంద్రశేఖరరావు గారు ఇట్లాంటి చర్చ ఎప్పుడు చేయకుండా ఇవాళ భారత రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడితే నిజంగా ఎవరు పలచలు పడిపోయినరు? నిజంగా మాట్లాడుకోవాలంటే కొన్ని సందర్భాలు నిజంగా మాట్లాడుకోవాలంటే చంద్రశేఖరరావు ఆయన కనుక అమలు చేసేటువంటి కార్యక్రమాల్లో కనుక నిజాయితీ ఉండుంటే దేశంలో 100% రాజ్యాంగాన్ని మార్చాలని చర్చ, పాజిటివ్ చర్చ జరుగుండేదేమో. అంటే వెన్ యూ గాట్ నో క్రెడిబిలిటీ ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా అది హాస్యాస్పదం అయిపోతుంది. రైట్, అంటే ఇప్పుడు ఇవాళ మనం సుప్రీంకోర్టు భారత అత్యున్నత న్యాయస్థానమే ఈ రాజద్రోహం కేసు అనే దానిపైన ఒక లోతైన చర్చ చేసి అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఇంకా ఇక నుంచి దీన్ని మీరు అంటే దాదాపుగా దీన్ని తీసివేస్తేనే బాగుంటుంది అనేటువంటి ఒక సారాంశంతో సూచన చేసింది. 75 ఏళ్ళు వచ్చింది భారతదేశం స్వాతంత్రం వచ్చి, అసలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడ్డ ప్రభుత్వంలో ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా రాజరిక ప్రభుత్వమా? రాజద్రోహాలు రాజ్యాల లేనప్పుడు రాజద్రోహం ఎక్కడిది? సరే ఇప్పుడు ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు మరి తమకు తాము రాజరిక ప్రభుత్వాలుగా ఆవహించుకుంటున్నాయా భావించుకుంటున్నాయా? వీటన్నిటి మీద సరే చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ను మీరు ఎట్లా భావిస్తున్నారు? 100% అంటే రమణ గారు సుప్రీంకోర్టు బాధ్యత తీసుకున్న తర్వాత చీఫ్ జస్టిస్గా చాలా అంశాల్లో వారు మాట్లాడడం ఇవాళ నాకు తెలిసి ఇవాళ మొదటిసారిగా వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం కూడా చాలా విషయాల్లో కూడా నిర్ణయం తీసుకున్నారు. ఒక సందర్భంలో మాతృభాషకు సంబంధించి కూడా జడ్జెస్ సఫర్ అవుతున్నప్పుడు కూడా మీరు ఇష్టమైన లాంగ్వేజ్లో ప్రజెంట్ చేయొచ్చు అన్నారు. తర్వాత చాలా సందర్భాలు చాలా అంశాలు కూడా వారు స్పృశించినటువంటి పద్ధతి డెఫినెట్గా తెలుగు నేలకు ఏ స్ఫూర్తి అయితే డెమోక్రటిక్ స్పిరిట్ ఉందో దాన్ని వారు చూపెట్టారు. దానికి అత్యున్నతమైనటువంటి ఇవాళ గొప్ప పరిణామం ఏంటంటే వారు నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు చాలా గొప్పవి. బహుశా అత్యంత కష్టకాలంలో అంటే దేశంలో
ఇవాళ వేరే ఏమి చర్చ జరగకుండా, అంటే నెగిటివ్ చర్చలు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎంతసేపు మీరు చూస్తే దేశంలో ఇప్పుడు అది జ్ఞానవాపి అదేంటి మసీద్ గురించో, లేకపోతే విష్ణు స్తంభ గురించో, కుతుబ్మినార్ గురించో, లేకపోతే హనుమాన్ చాలీసా గురించో, సరే ఇంక దేశంలో ఏం చేయాలో కూడా అర్థం కాదు. హిజాబ్ల గురించి ఇట్లా జరుగుతూ ఉంది, నాగరాజుకి సభ నిన్న మొన్న జరిగిన ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతున్నటువంటి తరుణంలో పుట దేశం మొత్తం ఒక్కసారిగా మళ్ళీ ఒక వెనక్కి తిరిగి చూసినట్టుగా ఇక్కడేదో ఇది జరగాల్సిన విషయాన్ని వదిలిపెట్టి ఇంకేదో జరుగుతుందేమో అనేటువంటి వెనక్కి తీసుకుపోయేటువంటి ఒక ఆలోచన ఏదంతో రైట్ టైంలో తీసుకుందని చెప్పి నేను అనుకుంటాము. ఎందుకంటున్నట్టే చెప్పిన ప్రకారం 13,000 మంది ఈ దేశంలో రాజద్రోహం కేసు అనుకోండి నల్ల చట్టాల కింద నలిగిపోతామన్నారు. అంటే 13,000 మంది నలిగిపోవడం అంటే 13,000 మంది కుటుంబాలంటే సుమారుగా ఒక 10 లక్షల మంది 5 లక్షల మంది వాళ్ళ కుటుంబాలు. అంటే కరెక్ట్గా మాట్లాడుకుంటే ఈ ప్రపంచం ఉన్నటువంటి చాలా చిన్న దేశాల లోపల ఇప్పటికీ 1 లక్ష 2 లక్షల 5 లక్షల మంది జనాభా ఉన్నటువంటి, అంటే ఒక చిన్న దేశం అంతా జనాభా కలిగినటువంటి ప్రజలు ఇవాళ నల్ల చట్టాల వల్ల ఈ దేశంలో నలిగిపోతాము. అది అమృత మహోత్సవం వేళ జరుగుతా ఉంది. అందుకోసం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పుడు స్వాతంత్ర స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న వేళ మరి ఇలాంటి నల్ల చట్టాలు కావచ్చు, రాజద్రోహం లాంటి చట్టాలు కావచ్చు ఉండకూడదు, లేదా వీటిని పూర్తిగా మార్చాలని ఒక భారత అత్యున్నత న్యాయస్థానమే కేంద్ర ప్రభుత్వానికి సూచించినటువంటి నేపథ్యంలో మరి భారత అత్యున్నత న్యాయస్థానం డైరెక్షన్ను ఆహ్వానిస్తూ మరి రాబోయే రోజులలో కేంద్రంలో కావచ్చు రాష్ట్రాల్లో కావచ్చు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు పరిపాలన అందించాలని కోరుకుందాం. మరి ఆ కేసును ఎదుర్కొని అనుభవం ఉన్నటువంటి సుధాకర్ గారు మాతో మీకు విలువైన సమయాన్ని కేటాయించి మాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.